ఉపచౌవ్వ నేతలపై పోలీసుల పోలీస్ కేసు. గాదయ్య డాక్టర్ గోపీనాథ్ జచ్చల్ల రమేష్ పై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్. మావోయిస్టులతో సంబంధాలు అంటూ ఆరోపణలు. ఐపీసీ లోని 120B కుట్ర సెక్షన్ కింద కుట్ర సెక్షన్ నమోదు ఇక ఆయుధాలు పబ్లిక్ సేఫ్టీ చట్టాల సెక్షన్ లో సైతం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. భారత్ బచావో సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాదయ్య డాక్టర్ గోపీనాథ్ జచ్చల్ల రమేష్ తో పాటు మరో వ్యక్తి పైన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యి మావోయిస్టు పార్టీకి చెందిన చంద్రన్నతో గాడిచెర్ల శ్రీనివాస్ ద్వారా వీరు సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా ఎస్ఐ రమాకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18వ తేదీన కేసులు నమోదు చేసినట్లుగా కూడా ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ పేర్కొన్నారు. ఎందుకు గోపీనాథ్ అన్న ఏమో చెప్తున్నాడు చూడురి, గొంతు నొక్కడానికే ఈ కట్టుకదంతా, బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నామే, ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదు. డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో ఎట్లున్నది, ఏం కథ, ఏం లక్షణం అంటే ఇంతకంటే అద్భుతం ఇంకేం ఏం విషయం లేదు. ఇక ఒక్కసారి నేను గాదయ్య సార్కే ఫోన్ చేద్దాం, ఏంది ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత్ బచావో నేతల మీద కేసులు పెట్టలేదు, ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. సార్ ఇటు భారత్ బచావో నేతల మీద పోలీసుల కేసు నమోదు అంటూ ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసినాం, ఏంటి అసలు అంటే మీరు పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధమై వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కోణంలో మీపై ఈ విధంగా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు, ఏం జరిగింది సార్? అసలు అంటే భారత్ బచావో అనేది ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలోని సెక్యులరిజాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలనేది. అట్లనే మన భారతదేశం అనేది ఫెడరల్ స్టేట్ కాబట్టి ఈ ఫెడరల్ వ్యవస్థని కాపాడుకోవాలనే నా అంశాలతోటి ప్రాతిపదికతోటి పనిచేస్తా ఉన్నది. అయితే భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఏదైతే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నదో, ఉవిల్లుడుతా ఉన్నదో, వాళ్ళు వాటితోటి రహస్య ఒప్పందాలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల సందర్భంలో ఒకటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఉవిల్లుడుతున్నటువంటి బీజేపీతోటి ఒప్పందం చేసుకోవడం అనేది ఒకటి, రెండవది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఉద్యమాలు పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలని పూర్తిగా తిలోదకాలు ఇచ్చి కుటుంబ పాలన, అవినీతి పాలన, నిర్లక్ష్య పాలన, అహంకారపూరితమైనటువంటి పాలనకి ప్రజలు ఏదైతే చరమగీతం పాడాలనుకుంటున్నారో, మార్పు తీసుకురావాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క ప్రజల అభిప్రాయాలకు అనుకూలంగా భారత్ బచావో బీజేపీ బీఆర్ఎస్ ను ఓడించండి అని బహిరంగంగా పిలిపివ్వడం జరిగింది. దీనికి కంటగిపోయినటువంటి వాళ్ళ కంటూ నలుసుబడ్డట్టుగా అయింది కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఊపా చట్టాలు ఊపా కేసులు పెట్టి బెదిరించి, నేను చూసిన గతంలో కూడా నన్ను కిడ్నాప్ రూపంలో అరెస్ట్ చేసి తర్వాత బైండ్ ఓవర్ చేసి విడుదల చేయడం అనేది, అంటే బెదిరింపులు భయోత్పాతం సృష్టించి మానసికంగా దెబ్బలు తీయడం అనేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇన్నయ్య అంటోడు ప్రలోభాలకు గురిగాడు, డబ్బులకి పదవులకి ఆశలకు లొంగడు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇటువంటి నిర్బంధ చర్యల ద్వారా జైళ్ళ పాలు చేస్తే కేసులు పెడితే ఇన్నయ్య భయపడతాడని వాళ్ళు కలగంటున్నారు, కానీ అది జరగని పని కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా మీద ఇటువంటి నిర్బంధ చర్యలు పొందుకుంటా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాం. రైట్ రైట్ చూసారు కదా, అది గాదయ్య గారి వర్షన్. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడ్డది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాదయ్య గారి మీద ఏ విధంగా కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కదా. ఎందుకంటే ఉపా కేసులు పెట్టడమే కాకుండా ఇబ్బందుల పాలకు కూడా గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ బచావో అనే కార్యక్రమాన్ని పెట్టినందుకు జరుగుతున్న పరిస్థితులు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా, విమర్శించినా, లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా అరెస్టులు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. నేనేమంటున్నా అంటే వాస్తవ కోణాన్ని, వాస్తవ దృశ్యరూపాన్ని మాత్రమే మనం చెప్పినా కూడా ఆ స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో
ఏం జరుగుతున్నది ఇప్పుడు స్వేచ్ఛ ఉందా లేదా అనే విషయాన్ని ఇక కేటీఆర్ గారికి అంకితం చేద్దాం ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతంగా కక్షలో లేకపోతే వ్యక్తిగతంగా జరిగే డ్యామేజ్ ఏమీ లేదు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం ద్వారా ఆ ప్రశ్నను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటే జరుగుతున్న అంశం ఏంది అనేది గాదయ్యనాయ గారు చాలా మాటలలో క్లారిటీ చెప్పారు సార్ గాదయ్యనాయ గారు కాల్ చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్లీజ్ సార్ చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి భారత్ బచావ్ అనేది రాజ్యాంగబద్ధంగా సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పనిచేసేటువంటి ఒక సంస్థ ఓకే అయితే భారత్ బచావ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే కోణంలో పనిచేస్తున్నటువంటిది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనేక రకాల ప్రయత్నాలు చేసి ఊపిరితిత్తుతున్నటువంటి బీజేపీ తోటి బీఆర్ఎస్ రాష్ట్ర ఒప్పందాలు పెట్టుకొని ఇద్దరు దొంగలు కలిసి ఏదైతే ఈ ఎన్నికల్లో వాళ్ళు ఇక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా భారత్ బచావ్ బీఆర్ఎస్ బీజేపీని ఓడించండి అని బహిరంగంగా పిలిపి ఇవ్వడం జరిగింది. ఓకే, దానికి కంటగిపోయినటువంటి కంట్లో నలుసుపడ్డట్టుగా భావించినటువంటి నా మిత్రుడు మా అన్న శేఖర్ అన్న ఆయనకి కోపం వచ్చిందో ఏందో మరి ఆయన ఈ విధంగా ఊపా చట్టాలు కేసులు పెట్టి ఇన్నయని బెదిరింపుల ద్వారా అదిరింపుల ద్వారా డబ్బుల ద్వారా పదవుల ద్వారా లొంగ తీసుకోవాలనే అభిప్రాయం ఆయనకు ఉన్నది కాబట్టి చివరి అస్త్రమైనటువంటి ఇటువంటి ఊపా కేసులు పెట్టి జైళ్లలో పెట్టాలనుకుంటున్నాము గాని అన్న రంజిత అన్న నేను చెప్తున్నా రేపు ఆయన కటకటాల పాలైతే ఇన్న ఎలాంటి వాడు తప్ప ఆయన పోయి ముఖం పెట్టి పలకరించేటోడు ఎవరు ఉండడు. అవును, అది వాస్తవం. తెలంగాణలో ఏ ఒక్కరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. వాళ్ళ పార్టీలు కూడా ఆయన ద్వారా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఆయన ద్వారా భూములను సంపాదించుకున్నాడు ఆయన ద్వారా పదవులు సంపాదించుకున్నాడు ఎవడైనా ఉంటాడా? 1999లో చంద్రబాబు నాయుడు తంతే ఆయన మెట్టిగూడ ట్రాన్స్పోర్ట్ భవన్ లో ఉన్నప్పుడు ఎవడొచ్చి పలకరించింది అన్న? అవును, పదవి పోయినాడు ఎవడు ఉంటాడు వీళ్ళెంట? రేపిన ముఖ్య December 3 తర్వాత ఎవడు ఉంటాడు వీళ్ళెంట? ఎవడైనా ఉంటాడా? అవును, మళ్ళా మంచుకో చెడుకో ఏదో మానవత్వం కలిగినటువంటి మనలాంటి వాళ్ళని తప్ప మీలాంటి వాళ్ళు పోయి ఏమైనా మైకులు పెట్టి ఇంటర్వ్యూలు చేస్తారు కానీ ఎవడైనా ఈయన దగ్గర పోయి ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పింక్ మీడియా ఎవడైనా పోతాడా? అవును, రామేశ్వరరావులు మెగా దృష్టారాలు పక్కనిస్తారా? ఆయన ఇప్పుడు ఆయన మంచి గౌరవంగా ప్రజలిచ్చే తీర్పుని గౌరవించి ఇటువంటి ఏదో పనులు చేయకుండా కేసులు పెడితే భయపడతారా? అవును, అన్న నేను మా కన్న తల్లిదండ్రుల మీదనే పోరాటం చేస్తోంది ప్రతిఘటన చేస్తోంది వాళ్ళకి వ్యతిరేకంగా నా పోరాటంలో భాగంగా నా సిద్ధాంతంలో భాగంగా తల్లిదండ్రుల మీదనే భూస్వామ్య భావజాలం కలిగినటువంటి తల్లిదండ్రుల మీదనే ఎదిరించినోండి కేసీఆర్ బెదిరింపులకి అదిరింపులకి కేసులకి భయపడతారు అనుకుంటానేమో. తెలంగాణ సమాజం ఇంత దివాలా తీసి లేదు. తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి ఆ చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లేకపోతే ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమాలు పోరాటాలు తెలంగాణ ఉద్యమం ఏమేమైనా ఆగిపోయిందా? ఆగిపోయింది అన్న, ఆగిపోలేదు సార్. కాబట్టి ఇప్పుడు కూడా ఇటువంటి విధవ పనులు విధవ ఆలోచనలు మానుకోవాలనేది నా మిత్రుడు నా ఉద్యమ సహచరుడు నా అన్నలాగా భావించే మా శేఖర్ అన్న ఆయన నేను మా పోరాటం సిద్ధాంత పోరాటం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఆయన గనక నా వాటికి నమ్మక ద్రోహం చేయపోయి ఉంటే కేసీఆర్ తో మనకేం గొడవా? అవును, అమరవీరుల కుటుంబాలను కాపాడితే కేసీఆర్ తో మనకేం గొడవా? అవును, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిస్తే మనం ఏమన్నా ఆయన భూమి అడుగుతున్నావా లేకపోతే ఆయన సంపాదన అడుగుతున్నావా ఆయన పదవులు అడుగుతున్నావా? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకి నమ్మక ద్రోహం చేసినటువంటి చంద్రశేఖర్ రావు పైన సిద్ధాంతపరమైనటువంటి మనం ఈ రోజు మనం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నాము. అవును, కాబట్టి మన ఈ రోజు మనందరం చేస్తున్నటువంటి ఏవైతే ఆయన తోటి రాజకీయ పరమైనటువంటి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చకుండా మోసం చేసినటువంటి దాన్ని వ్యతిరేకం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా అదే భావిస్తున్నారు కాబట్టి
మూడు కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఇవాళ ఆ భావజాలం అరే ఆ పార్టీలో ఉండి గులాబీ జెండా పట్టుకొని గులాబీ కండ కప్పుకొని తిరిగేటోళ్ళు కూడా ఇలా ఆయనకు ఓట్ వేయను అంటున్నారు. ఇలా ఓడిపోవాలంటున్నాడు. అవును, నీ డబ్బులు పంచేటోళ్ళు కూడా నువ్వు ఓడిపోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇలా ఏదో ఇన్నయ్య మీదనో ఇంకా కొంతమంది మీదనో ఊపా కేసులు పెడితే ఎవరు భయపడతారు? అవును, అదే. కాకపోతే జైలు వెళ్ళబో, జైలు జైలు మా కొత్త. నేను విద్యార్థి దశలోనే జైల్లో ఉండి విద్యార్థి ఎన్నికల్లో జైల్లో ఉండి గెలుచుకోండి. ఓకే, కాబట్టి ఈ కేసులు లేకపోతే ఇటువంటి కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి తగులు బాధి చర్యలకు ఎవ్వడు భయపడు. టాటాకు చెప్పిన ఎవడు భయపడతాడు అన్న? అవును, ఆయన మంచిగా గౌరవంగా ఓటమిని అంగీకరించి మాలాంటి వాళ్ళతోటి మీలాంటి వాళ్ళతోటి చేసిన తప్పులు ఒప్పుకుంటే తిరిగి ఆయన రేపు మళ్ళా కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే మళ్ళా మళ్ళా మనమే కదా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేది. అవును, అవసరమైతే బిఆర్ఎస్ తో కలిసి పనిచేసేది మనమే కదా. ఇలా కేటీఆర్ ఉంటారా ఇక్కడ? కవితమ్మ ఉంటారా ఇక్కడ? వీళ్ళు ఎవరైనా తెలంగాణలో మళ్ళా ఉంటారా? మళ్ళా 2018 దాకా పట్టా దొరకరు వీళ్ళు. అవును, ఏ ఉంటే ఇంటే రేపు ఎంపీ ఎన్నికల దాకా ఇక్కడ ఉంటారు. అవును, ఎంపీ ఎన్నికల దాకా తర్వాత వీళ్ళు అడ్రస్ దొరుకుతుందా? దొరకదు. తుపాకీ పట్టుకునే దొరకరు వీళ్ళు. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సరే వాళ్ళు పోలీసులు ప్రభుత్వం వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకొని గాని నా మిత్రుడు నా ఉద్యమ సహచరుడు మీ ఉద్యమంలో కలిసి పనిచేసిన శేఖర్ అన్నకి నేను మీ ద్వారా చెప్పేది ఒకటే, మీరు ఇటువంటి పనికి వాళ్ళ పనులు విలువ పనులకి మోసపూరిత కుట్రపూరిత పనులు బంద్ చేయండిగా. ప్రశ్నించే గొంతులను ఇంకా అనచాలని కేసులు పెట్టాలని ప్రయత్నాలు బంద్ చేయండి. ఓకే, ఇటువంటి అన్నిటికి ఎప్పుడో తెలంగాణ సమాజం అధిగమించింది. కాబట్టి ఇటువంటి ఏవి కూడా తెలంగాణ ప్రజలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి మోసపూరిత కుట్రపూరిత వీళ్ళు చేసే ప్రలోభాలకు మనం గురి కావాల్సిన అవసరం లేదు. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు సార్ కేసీఆర్? కేసీఆర్ చెప్పేది ఏముందన్న, అన్న రేపు నువ్వు కటకటాల పాలైనప్పుడు కూడా నీకు ములాఖతు పెట్టి మాట్లాడేది ఈ ప్రశ్నించే గొంతులే. కాబట్టి అనవసరంగా నీవు నీ నువ్వు ఓడిపోయి డిసెంబర్ 3వ తారీఖు నీ ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలి అనేదే నేను కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చూసారు కదా, అది గాదే ఇన్నయ్య గారి మాట. ఎందుకు నేను ఇప్పుడు లైవ్ కాల్ తీసుకున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఇగో ఇక్కడ భారత్ బచావో నేతలపై పోలీసుల కేసు అనే హెడ్డింగ్ ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులు ఇంకెట్లు ఉంటాయనేది కూడా మీకు చెప్తా, మీరే చూస్తారు.